హాయ్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగంలో 107 నుంచి భారత రాజ్యాంగంలో 107వ ఆర్టికల్ నుండి 122వ ఆర్టికల్ వరకు 122వ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ వరకు మనకి శాసన ప్రక్రియకు సంబంధించిన అంశాలు తెలియజేస్తున్నాయి. శాసన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తున్నాయి. 107 నుండి 119 వరకు ఈ ద్రవ్య బిల్లులను మరియు ఆర్థిక బిల్లులు మరియు సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంది. సో 107 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పార్లమెంటులో శాసన ప్రక్రియ గురించి తెలియజేస్తున్నాయి. 107 నుంచి 119 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్రవ్య బిల్లులు, ఆర్థిక బిల్లులు, సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ముందుగా ద్రవ్య బిల్లు గురించి తెలుసుకుందాం. ద్రవ్య బిల్లు అని దేన్ని అంటాం, దేన్ని ఆర్థిక బిల్లు అంటాం. సో ఈ ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లుకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? సో ఏ బిల్లు రాష్ట్రపతి యొక్క అనుమతితో లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి, ఏ బిల్లు రాష్ట్రపతి అనుమతితో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఇవన్నీ కూడా ఏ బిల్లు రాష్ట్రపతి అనుమతి లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది, వీటి గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ మన్ ద్రవ్య బిల్లు. సో ద్రవ్య బిల్లునే మనీ బిల్లు అని చెప్పేసి అంటాం మనం, ఇంగ్లీష్లో మనీ బిల్ అని చెప్పేసి అంటాం. సో దీని గురించి మనకు 109వ ఆర్టికల్ అనేది ద్రవ్య బిల్లుకు సంబంధించిన పద్ధతి గురించి చెప్తుంది. 109వ ఆర్టికల్ అనేది ద్రవ్య బిల్లు యొక్క ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. అయితే 110వ ఆర్టికల్కి వచ్చేసి, 110వ ఆర్టికల్ వచ్చేసి ఏది ద్రవ్య బిల్లు అనేది తెలియజేస్తుంది, దేన్ని ద్రవ్య బిల్లుగా పేర్కొంటారో 110వ ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఫస్ట్ వన్, 109వ ఆర్టికల్ ద్రవ్య బిల్లు యొక్క ప్రక్రియ ఏంటి, మనీ బిల్ యొక్క ప్రక్రియ ఏమిటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, మనీ బిల్ యొక్క ప్రక్రియ ఏమిటి అంటే, సో ద్రవ్య బిల్లు అనేటువంటిది రాష్ట్రపతి యొక్క అనుమతితోనే, రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ఆ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ద్రవ్య బిల్లు అనేది రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి ద్రవ్య బిల్లు అనేది రాష్ట్రపతి యొక్క అనుమతితో ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి అంటే, తప్పనిసరిగా లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. సో లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి ద్రవ్య బిల్లును, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలన్నా, రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపాలన్నా, దాన్ని ద్రవ్య బిల్లు అని చెప్పి లోక్సభ స్పీకర్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే, ఏదైనా ఒక బిల్లు సాధారణ బిల్లా, ద్రవ్య బిల్లా అనేటువంటి సందిగ్ధత ఏర్పడినప్పుడు అది ద్రవ్య బిల్లు అనేటువంటి చెప్పే అధికారం, అది ద్రవ్య బిల్లు అని చెప్పి ధృవీకరించే అధికారము లోక్సభ స్పీకర్కే ఉంటుంది. సో ద్రవ్య బిల్లును నిర్ణయించడంలో, ద్రవ్య బిల్లును ధృవీకరించడంలో లోక్సభ స్పీకర్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయము. సో ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత, లోక్సభ ఆమోదించిన తర్వాత దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అన్న, రాజ్యసభ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదానికి రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు మరియు లోక్సభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లును రాజ్యసభ ఆమోదానికి పంపడం, తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు ఖచ్చితంగా అది ద్రవ్య బిల్లు అని చెప్పి లోక్సభ స్పీకర్ దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ద్రవ్య బిల్లును రాజ్యసభకు పంపినప్పుడు మరియు అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు అది ద్రవ్య బిల్లు అని చెప్తూ లోక్సభ స్పీకర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ద్రవ్య బిల్లు అనేది
మరి లోక్సభ ఆమోదించిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపినప్పుడు రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరించవచ్చా? రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరించవచ్చా? సవరణలు చేయవచ్చునా అని అంటే, సో ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఏ అధికారం ఉంది అంటే, ఒకసారి చూడండి, ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఏ అధికారం ఉంది అంటే, రాజ్యసభ ఆమోదించవచ్చు, రాజ్యసభ ఆమోదించవచ్చు, లేదా రాజ్యసభ పునః పరిశీలనకు లోక్సభకు పంపవచ్చు, పునః పరిశీలన కోసం తిరిగి లోక్సభకు పంపవచ్చు, లేదా రాజ్యసభ ద్రవ్య బిల్లుపై సిఫార్సులు చేయవచ్చు, రాజ్యసభ ద్రవ్య బిల్లుపై సిఫార్సులు చేయవచ్చు, ఈ అధికారం మాత్రమే ఉంది. ఓకే, ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభ ఆమోదానికి పంపినప్పుడు రాజ్యసభ ద్రవ్య బిల్లుపై ఏ అధికారం కలిగి ఉంది అంటే, అది ఆమోదించవచ్చును, లేదా పునః పరిశీలనకు తిరిగి లోక్సభకు పంపవచ్చును, లేదా ఏదైనా సిఫార్సులు చేస్తూ ఆ బిల్లును, ఏదైనా ద్రవ్య బిల్లుపై ఏవైనా సిఫార్సులు చేస్తూ తిరిగి లోక్సభకు పంపే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో మొత్తము 14 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే ఆమోదించడం, పునః పరిశీలనకు పంపడం, లేదా సిఫార్సులు చేయడం, ఇది ఏదేమైనా కూడా 14 డేస్ మాత్రమే రాజ్యసభకు అవకాశం ఉంటుంది. అంటే ద్రవ్య బిల్లుపై రాజ్యసభ నిర్ణయం అనేది 14 రోజుల్లోపే చెప్పాలి. 14 రోజుల తర్వాత ఏ నిర్ణయం చెప్పకపోతే, 14 రోజుల తర్వాత ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినట్టుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది, తిరిగి లోక్సభ కూడా రాదు. అర్థమవుతుందా? రాజ్యసభ ద్రవ్య బిల్లు లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపినప్పుడు లోక్సభ స్పీకర్ దాన్ని ద్రవ్య బిల్లు అని సంతకం చేసి పంపిస్తారు. రాజ్యసభకు పంపినప్పుడు 14 డేస్ టైం ఇస్తారు. ఈ 14 డేస్ లోపు దాన్ని ఆమోదించవచ్చు, లేదా పునః పరిశీలన తిరిగి పంపవచ్చు, లేదా సిఫార్సులు చేయవచ్చు, అంతే. 14 డేస్ వరకు ఏ నిర్ణయం తీసుకోకపోతే, 14 డేస్ వరకు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది పార్లమెంట్ ఆమోదం పొందినట్టుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. రాష్ట్రపతి ఆమోదానికి లోక్సభ స్పీకర్ సంతకంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. అంటే 14 డేస్ టైం మాత్రమే ఉంది, 14 డేస్ టైం మాత్రమే ఉంది. అంతేకాని లోక్సభ ఆమోదించినటువంటి ద్రవ్య బిల్లును రాజ్యసభ తిరస్కరించే అవకాశం లేదు. రాజ్యసభకు సవరణలు చేసే అధికారం అనేది లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్రవ్య బిల్లు విషయంలో, మనీ బిల్లు విషయంలో రాజ్యసభకు ఏ అధికారం లేదు అంటే, తిరస్కరించే అధికారం లేదు. అదేవిధంగా సవరణలు చేసే అధికారం లేదు. కేవలం ఆమోదించవచ్చు, లేదా పునః పరిశీలన పంపవచ్చు, లేదా సిఫార్సు చేయవచ్చు. ఆమోదిస్తే ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? లోక్సభ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లు రాజ్యసభ ఆమోదించింది అనుకోండి, పార్లమెంట్ ఆమోదంగా రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. ఒకవేళ పునః పరిశీలనకు పంపినా, 14 డేస్లో పునః పరిశీలనకు పంపినా, లేదా సిఫార్సులను పేర్కొంటూ పంపినా, అప్పుడు దాన్ని లోక్సభకు తిరిగి వస్తుంది. లోక్సభ రాజ్యసభ చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో, రాజ్యసభ ద్రవ్య బిల్లుపై రాజ్యసభ ఏ సిఫార్సులు అయితే చేస్తుందో, ఆ సిఫార్సులను ఆమోదించి కానీ లేదా ఆమోదించకుండా కానీ దానిపై లోక్సభ నిర్ణయం తీసుకోవచ్చు. అంటే లోక్సభ ఆమోదించినటువంటి ద్రవ్య బిల్లు రాజ్యసభకు పంపినప్పుడు రాజ్యసభ 14 రోజులలోపు దాన్ని తిరిగి లోక్సభకు పునః పరిశీలనకు పంపినా, లేదా ఏదైనా సిఫార్సులు చేస్తూ లోక్సభకు పంపినప్పుడు ఆ సిఫార్సులను ఆమోదించడం అనుకోండి, అప్పుడు అది పార్లమెంటు కూడా ఆ సిఫార్సులను ఆమోదించినట్టుగా రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. ఒకవేళ రాజ్యసభ సూచించిన సిఫార్సులను తిరస్కరిస్తూ లోక్సభ ఆమోదించింది అనుకోండి, రాజ్యసభ ద్రవ్య బిల్లుపై సూచించిన సిఫార్సులను తిరస్కరిస్తూ లోక్సభ ఆమోదించింది అనుకోండి, అప్పుడు రాజ్యసభకు ఏ విధంగా అయితే బిల్లు పంపబడిందో ఆ రూపంగానే అది రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. లేదా రాజ్యసభ చేసిన సిఫార్సులను ద్రవ్య బిల్లులో లోక్సభ ఆమోదిస్తే ఆ సిఫార్సులతో పాటుగా ఆ ద్రవ్య బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వెళ్తుంది. సో ఇది ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు ఉన్నటువంటి అధికారము లోక్సభకు ఉన్నటువంటి అధికారాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు
రాష్ట్రపతి వద్దకు ఆ బిల్లు వెళ్తే, మరి రాజ్యసభకు 14 డేస్ టైం ఉంది, రాజ్యసభ ఆ 14 డేస్ లోపు ఆమోదించడమో పునః పరిశీలనకు పంపడమో లేదా సిఫార్సులను సూచించడమో చేస్తుంది. అంతేకాని తిరస్కరించే అధికారం లేదు, సవరణలు చేసే అధికారం లేదు. మరి ఇప్పుడు ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ఆమోదాన్ని పంపినప్పుడు రాష్ట్రపతికి ఎలాంటి అధికారం ఉంటుంది?